फ्रेंड्स मेमैते कनुक पीतल वेटकु वेळ्तुन्नाम फ्रेंड्स चूस्तुन्नारु कदा फ्रेंड्स एटु वैपु चूसिना एंत चीकटिगा उंदो फ्रेंड्स अटु वैपु चूसिनट्लयिते कडवु चेट्टु चूडडानिकि चाला बागुंदनि अनुकुंटुन्नानु। हाय फ्रेंड्स बागुन्नारा फ्रेंड्स मेमु ई रोजु अयिते रात्रि पूट ई इंटि पीतल वेटकु अयिते मेमु वेळ्तुन्नामु मेमु एक्कुव रात्रि पूट अयिते वेटलु चेसुकुंटां फ्रेंड्स ई ओक इंटि पीतलु चूडंडि ए विधंगा चीकटि उंदो चूडंडि चीकटिकि अयिते मेमु इंटि पीतल्नि वेटकु अयिते वेळ्तुन्नाम చూడండి ఫ్రెండ్స్ కిందకు చూసినట్లయితే చుట్టూ ఎలా కనిపిస్తుందండి ఒకసారి లైటింగ్ ఎలా చూడండి ఎలా కనిపిస్తున్నాయో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కింద లైటింగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆ లైటింగ్స్ ఏ సిటీవో అది మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ రండి వేటకి వెళ్దాం ఇప్పుడు ఈ విధంగా వాగులు వక్కలు కొయ్యలు గుట్టలు దాటి వెళ్ళాలి ఈ రాత్రికాల సమయంలో అయితే విశమైన జంతువులు కూడా కనిపిస్తాయి ఫ్రెండ్స్ అందుకే ఇది వచ్చిన కత్తి పిల్ల కూడా కట్టి పట్టుకున్నాము చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా భయంకరమైన లోయలైతే మేము ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి భయంకరమైన లోయలైతే మేము ఇప్పుడు ఇంటి జీవితం ఎక్కడ అయితే వచ్చి ఉన్నాము ఇలాంటి దగ్గర చాలా జాగ్రత్తగా వెళ్ళాలి రాత్రి చాలా సమస్యకరమైన విషయం మీకు ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉంటున్నాము చూసారు కదండి ఇది కంచె అడ్డు ఉన్నారన్నమాట దీనికి కొండపూడికి వెళ్ళే దారి ఇది ఈ దారి నుంచే గడ్డకైతే ఇప్పుడు వేటకి వెళ్తున్నాం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ కంచెలా దాటాలి జాగ్రత్త చూడండి వాడు పడిపోయాను ఇక్కడ చూడండి ఒకసారి అందుకే రాత్రి పూట చాలా జాగ్రత్త నడవాలి అక్కడ దెబ్బలు కూడా తగిలినట్టు ఉన్నాయి ఇదిగో వేసు దగ్గర చూడండి అక్కడ దెబ్బ కూడా తగిలింది చూడండి ఫ్రెండ్స్ మీకు వచ్చిన రక్తం కూడా వస్తుంది చూడండి చూసారా ఫ్రెండ్స్ వీటిని మేము చూడడానికి అంటాం మేము మా ఏజెన్స్ తెలుగు భాషలో అయితే చూడడానికి చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్ అందుకు రాదు అనేసి అంటాము చూడండి ఫ్రెండ్స్ గడ్డ దగ్గరికి అయితే వచ్చేస్తాము ఆడి శబ్దం కూడా వస్తుంది చూడండి వింటున్నారు కదా అయితే గడ్డకి దిగుతున్నాము చూడండి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి చూడండి ఇంటి చీకలు అయితే రాత్రి పూట ఈ విధంగా ఉంటాయి అది ఎక్కువతుంది ఓకే లైట్ పెట్టుకో చూడండి చాలా ఈజీగా పట్టుకున్నాను నేను ఎంపిక దానికి అంటాను మేము దీన్ని ఒక విప్ప విప్పకుండా ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కంచె అన్నమాట ఓకే ఉంచుకుందాం ఫస్ట్ ఇంటికి అయితే పట్టింది చూసారా ఫ్రెండ్స్ ఇదే మాయుద్ధం అన్నమాట రాత్రి పూట నేలలో తాకి జంతువులు తిరుగుతూ ఉంటాయి పాములు చెరువులు వీళ్ళు పీతలు ఇలాంటివి ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కాబట్టి తప్పకుండా మీ ఆయుధాన్ని పట్టుకుంటాము చూడండి కింద కత్తి పిల్ల చాలా బాగుంది చాలా ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ ఈ గుమ్మిలో చదువుతూ చాలా ఎక్కువగా ఉన్నాయి లైట్లపై ఓకే లైట్లు లోపలి చాలా ఎక్కువ ఉన్నాయి ఓకే అండి మేమైతే మరొకటి అయితే దొరికింది చూడండి ఫ్రెండ్స్ పట్టుకున్న విధానం అయితే చూడండి ఈ విధంగా పట్టుకోవడానికి తర్వాత ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా జాగ్రత్త పట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే రెండోది దొరికింది దానికి ఏ విధంగా పట్టుకోవాలి కూడా చూపిస్తారు ఓకే ఫ్రెండ్స్
కన్నం లోపలైతే ఉంది తరపు పుడుస్తాను చోటు ఇలా చేస్తున్నాను ఇలా తీయాలి చూడండి లోపలికి ఉంది చూస్తారా రావట్లేదు ఇది కష్టంగానే ఉంది ఇచ్చేయడానికి అదే చూద్దాం పట్టుకుందాం ఒకసారి అదే అదే చూడండి పక్క చూస్తున్నాను వచ్చేసింది ఇదిగోండి చూడండి ఎలా ఉందో చూసాను అలా పట్టుకున్న చూడండి అలా పట్టుకున్నదో ఓకే చూడండి ఫ్రెండ్స్ ఒక ఆయుధం ఎలా ఉందో మనం ఎలా కొట్టిస్తున్నాము వేటకి ఎక్కువగా ఉపయోగించుకుంటాం మేము ఇవి ఈ ఆయుధంతో ఎలాంటిదైనా పనికి రాదండి చాలా ఘట్టమైన ఇనుము అండి ఇది ఘట్టమైన ఇనుముతో తయారు చేస్తున్నాం ఇది ఒక ఫ్రెండ్స్ మేమైతే వేటకు వచ్చినట్లయితే ఒక ఫ్రెండ్స్ మాకైతే వేటకు వచ్చిన తర్వాత ఇది వేటలో మధ్యలోనే లైట్ అయితే పడిపోయింది ఫ్రెండ్స్ మేమైతే దానికోసం వెతుకుతున్నాం నాకైతే మరి ఇటువంటి వీడియోలు చేయాలంటే అది ఎంతో అవసరం ఒక ఫ్రెండ్స్ మనకైతే లైట్ దొరికింది కానీ దాంట్లో మొత్తం వాటర్ దొరికిపోయింది అయినా దీనికి ఏ విధంగా అయినా బాగా చేసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ చూడండి దట్టమైన అడవి మధ్యలో అయితే మేము ఇంటికి తల్లి వేటకు అయితే వచ్చి ఉన్నాము ఈ అడవిలో అయితే చాలామంది దయ్యాల్ని భయపడుతుంటారు చాలా దయ్యాలు కూడా ప్రవర్తిస్తూ ఉంటాయి ఇక్కడ ఎంతో ధైర్యం ఉన్నవాడే ఈ కొండలో అయితే ఇంటికి వేటకు అయితే రావాలి అర్థం అయితే రాకూడదు ఇక్కడ మనమైతే పైకి ఉంటాం సార్ చూడండి చూడండి చాలా జారు ఉంది ఇక్కడ చాలా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్ మీరు పడిపోయామనుకోండి అంటే జారుస్తారండి ఫ్రెండ్స్ కొద్దిగా షాంపు ఈ విధంగా అంటే కొత్త మనకైతే డ్రిప్ దొరుకుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ట్రై చేసుకుంటుంది ట్రై చేయాలి జారు ఉంది అనుకోండి చాలా చిన్న చీత చిన్నది ఇదిగో చూస్తారా చిన్న పిల్ల అనమాట ఇదిగో మా కాసేపట్లో ఉంటే మారిపోయేది ఓకే చీతలు ఇంత కంచె అనమాట ఇది ఓకే ఫ్రెండ్స్ నాకైతే ఒకవైపు పట్టినటువంటి చీతలు ఒకప్పుడు చూసినట్లే మొబైల్ పట్టుకున్నాను అయినా కూడా పట్టుకునే విధానం అయితే ఏ విధంగా పట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఓకే అదైతే తీయండి సరు పట్టుకున్నాం ఆయుధాలు ఆగండి చాలా పెద్ద తీత ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అది ఒకటి అయితే మళ్ళీ ఒకటి దొరికింది ఫ్రెండ్స్ చూసారా ఒకటి రెండు ఉంది డన్ చూసారా వీటినే పీతలు అనేసి అంటాం మేము ఇలా ఉంటాయి పీతలు అంటే చూడండి ఎందుకు పీత పట్టే విధానం ఇలా ఉంటుంది ఒక ఫ్రెండ్స్ మనమైతే కాలు దగ్గర ఒక ఉంది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో ఇది ఫ్రెండ్స్ డబ్బులు ఓకే ఫ్రెండ్స్ చాలా పెద్దది ఇది కలిసినట్లయితే చాలా ఘోరంగా ఉంటుంది చూడండి కట్ చేస్తాను చూడండి ఇలా కనిపిస్తాను చూడండి చిన్న కత్తిపులని కనిపిస్తాను చూసారా బలంగా అయితే చూడండి ఈ కత్తిపుల ఎత్తుకున్నది చూసారా ఇదిగో చూసారు ఫ్రెండ్స్ ఎంత గట్టిగా ఉందో వీటి ఒక బలం అయితే ఇలాగ ఉంటుంది
చూడడానికి చాలా చిన్నది అయితే కనిపిస్తుంది, కానీ దీని ఒక విషయం అయితే చాలా ఎక్కువ. ఓకే ఫ్రెండ్స్, అవి ఉంచుకుందాం. ఇది కొరికినట్లయితే చాలా విషయంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి కవర్ అయితే కన్నం అయిపోయింది. ఇదో ఎండిపోతున్న వేస్తున్నట్టు ఉంది, కట్ చేసినట్టు ఉంది చూడండి. అందుకే ఇది కట్టుకోవాలంటే ఇక్కడైతే మాకు గడ్డలు అయితే ఒక దోమల తెర ఉన్నది, ఆ దోమల తెరని కట్ చేసి ఆ కన్నాన్ని కడదాం. చూసారా ఈ ఆయుధం ఉండడం బట్టి ఈ విధంగా మనకు పనికొస్తుంది. మనకైతే పురికొస అయితే ఈ విధంగా అయితే ఉపయోగపడింది దోమ తెర. చూసారా కట్టే విధానం చాలా ఈజీ. అంటే ఇంకో పీత అయితే మాకు దొరికింది ఇక్కడ. దానికి ఏ విధంగా పట్టుకోవాలో అది చూడండి, విధానం చూపిస్తాను మీకు. ఇదిగోండి కర్ర సార్, అడ్డు సార్ అక్కడ అడ్డు కమాన్ కమాన్ వెయిట్ వెయిట్ రుకో రుకో భయ్యా కమాన్. సో అండి అయితే రెండు చేతులు ఖాళీగా ఉన్నట్లయితే ఖాళీ లేకపోయినా కూడా మీరైతే పట్టుకునే విధానం అయితే చూడండి ఫ్రెండ్స్. మట్టి కాళ్ళతో మేమైతే పట్టుకుంటున్నాం పీతల్ని, ఈ విధంగా అయితే పట్టుకుంటే మనమైతే పట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అది తీసి చూడండి అవును సార్. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ఇంటి పీతలు మా ట్రైబల్ ఏరియాలో మాత్రమే దొరుకుతాయి. ఇంటి పీతలు వేట అయితే మాకు చాలా ఆనందకరంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ ఇంటి పీత కొరికిందనుకోండి ఫ్రెండ్స్, కాలుతో ఎందుకు పట్టుకోవాలంటే ఫ్రెండ్స్ మనం రెండు చేతుల్లో కాలు లేకపోయినా కూడా అదొకటే హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. మనకు కుట్టకుండా ఉంటుంది ఫ్రెండ్స్, మనకు ఈ చెప్పులు ఉంటుంది కాబట్టి ఆ విధంగా అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు కూడా లెగ్స్తోనే పట్టుకున్నాం, ఎందుకైతే మనకు కుట్టకుండా ఈ విధంగా అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఓకే పట్టుకోండి చూడండి, అది కొరికేస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఓకే పట్టుకున్నాను చూడండి. చాలా పెద్దది ఉంది ఇది ఇంటి పీత చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్.